తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం కొనసాగుతూ ఉంది. శ్రీవారి ప్రసాదాలు తయారు చేసే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందనే దానికి ప్రాయశ్చిత్తంగా టీటీడీ శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది. ఆలయంలోని యాగశాలలో ఈ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం జరగబోతుంది. నిత్యం శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా టీటీడీ శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది. ఇక రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్తం బలం కావడంతో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన మహాశాంతి హోమం 10 గంటల వరకు కొనసాగుతుంది. ఇక ముందుగా మహాశాంతి యాగం, వాస్తు హోమం నిర్వహిస్తున్నారు. చివరిగా పంచగవ్యాలతో సంప్రోక్షణను అర్చకులు నిర్వహించనున్నారు. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. తిరుమలలో శాంతి హోమం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాధవి, తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమము, శాంతి యాగము కాసేపటి క్రితమే ప్రారంభమైంది. సరిగ్గా 6 గంటలకు ఈ యాగం ప్రారంభమైంది. 6 గంటల నుండి 10 గంటల వరకు కూడా యాగము కొనసాగుతుంది. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అదేవిధంగా ఆలయ అర్చకులు, ఆగమ పండితులందరూ కూడా ఈ యాగంలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం మనం శ్రీవారి ఆలయం వద్దనున్నాము. ఈ ఆలయంలోనే కాసేపటి క్రితము యాగం అనేది ప్రారంభమైంది. ఏదైతే శ్రీవారి ప్రసాదాలు, నైవేద్యాలు తయారు చేస్తారో, ఆవు నెయ్యి కలుషితమైందని ఇటీవల ల్యాబ్ టెస్టుల్లో నిరూపణ అయింది. దీంతో టీటీడీ ఆలయంలో ప్రక్షాళన, అంటే దానికి పరిహారంగా యాగం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ యాగం అనేది ప్రారంభమైంది. ఇప్పుడే కాసేపటి క్రితమే దాదాపుగా 8 మంది అర్చకులు మొత్తము ఈ యాగశాలలో యాగంలో పాల్గొన్నారు. ఆలయంలోని యాగశాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. గత నెలలోనే పవిత్రోత్సవాలు జరిగాయి. పవిత్రోత్సవాలతోనే ఏదైనా దోషం జరిగి ఉంటే వెళ్ళిపోయింటుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు, అధికారులు అర్చకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కేవలం 3 గంటలు మాత్రమే ఈ యాగశాలలో ఈ శాంతి హోమము, శాంతి యాగం జరుగుతుంది. ఆ తర్వాత ఆలయాన్నంతా కూడా పంచగవ్యాలతో శుద్ధి చేస్తారు. అంటే యాగంలో భాగంగానే పంచగవ్యాలతో ఆలయము పరిసరాలు, ఆలయము, అదేవిధంగా లోపల ఏదైతే ప్రసాదాలు తయారు చేస్తారో, పోటు, పడిపోటు, వగపడి, ఇవన్నీ కూడా ఆలయంలో పంచగవ్యాలతో శుభ్రం చేయడం జరుగుతుంది. అంటే సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. యథావిధిగా శ్రీవారి దర్శనానికి భక్తులు అనుమతిస్తారు. అంటే ఆలయంలో స్వామివారి దర్శనం కావచ్చు, ఇటు ఆర్జిత సేవలు కావచ్చు, ఇవన్నీ వీటన్నిటికీ కూడా ఆటంకం కలగకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకొని ఈ యాగాన్ని నిర్వహిస్తుంది. అంటే భక్తులు కూడా ఇబ్బంది పడకుండా, యాగం అనేది యాగశాలలోనే జరుగుతుంది, ఎవరికి కూడా ఇబ్బంది లేదు. అయితే మరోవైపు ఈ వ్యవహారం మీద రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా తీవ్ర నిరసనలు, ఆగ్రహాలు వ్యక్తం కావడంతో టీటీడీ ముందస్తుగానే అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. భక్తులందరూ కూడా భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో టీటీడీ జాగ్రత్తలు తీసుకొని వెంటనే ఈ సంప్రోక్షణ కార్యక్రమం అనేది చేపట్టింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా కూడా పవిత్రోత్సవాలు జరుగుతుంటాయి. పవిత్రోత్సవాలు తెలుసో తెలియకుండా ఏదన్నా దోషం జరిగితే, అంటే తప్పప్పులు జరిగినట్లయితే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నంలో పవిత్రోత్సవాలు చేస్తారు. ప్రతి సంవత్సరము 3 రోజుల పాటు ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఈ పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేయడంతో పాటు స్వామివారికి ప్రత్యేక నివేదనలు, పూజలు జరుగుతాయి. ఈ పవిత్రోత్సవాలతోనే మొత్తం ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా తొలగిపోతాయని భావిస్తారు. అయితే ఈరోజు కూడా శ్రీవారి ఆలయంలో శాంతి హోమము, యాగం అనేది నిర్వహించుకుంటున్నారు. మాధవి, శ్రీనివాస్, అంటే హోమం సంప్రోక్షణ టైంలో ఏమైనా దర్శనాలకు సంబంధించి బ్రేక్ పడే అవకాశం ఉంటుందా? అంటే శ్రీవారి ఆలయంలో ఎక్కడైతే ప్రసాదాలు తయారు చేస్తారో ఆ ప్రాంతంలో ఈ సంప్రోక్షణ అనేది ఉంటుంది. దర్శనాలకు ఎటువంటి ఆటంకం అనేది ఉండదు. ఇవాళ శ్రీవారి ఆలయంలో ఎటువంటి ఆటంకం లేకుండా కూడా టీటీడీ జాగ్రత్తలు తీసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం
ఎక్కడైతే ప్రసాదాలు తయారు చేస్తారో ఆ ప్రాంతంలో సంప్రోక్షణ అనేది ఉంటుంది. ప్రధానంగా రెండు పోర్టులు ఉంటాయి, పడిపోర్టు అని ఒకటి అంటారు, ప్రసాదాలు తయారు చేసే పోర్టు అంటారు. ఆ మొత్తం ఈ పోర్టులో అంటే సంప్రోక్షణ అనేది చేయడం జరుగుతుంది. మొత్తం తిరుమల శ్రీవారి ఆలయంలో అంతా కూడా ఈ యాగానికి సంబంధించి దాదాపు 10 గంటల వరకు, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ యాగం జరుగుతుంది. దాంట్లో భాగంగానే సంప్రోక్షణ కూడా జరుగుతుంది. అయితే ఆ తర్వాత ఋత్వికులు వీళ్ళు ఆలయ అర్చకులు వెలుపలకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనపడుతుంది. మాధవి, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండటం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమం జరుగుతుంది. ఈ హోమంలో ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోటుల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇది 10 గంటలకు ముగుస్తుంది. 10 గంటలకల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని